పబ్లిసిటీ తోనే ఈ సినిమా పాజిటివ్ గా చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది సో అందుకే ఈ సక్సెస్ మీట్ ఎమోషనల్ హిట్ అని పెట్టడం జరిగింది చాలా పాజిటివ్ గా అది ఎంత పాజిటివ్ గా అంటే అసలు అంటే ఒక్క నిన్న ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను ఒక 50 ప్లస్ లో ఉన్నటువంటి ఒక ఫాదర్ అంటే మన వేరే వాళ్ళ తరపు నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నది మరి ఫోన్ చేశారు బాబూ నాకు ఎందుకో సినిమా చూడాలనిపించి పొద్దున్నే చూశానమ్మా చూసిన తర్వాత ఈవినింగ్ మా ఫ్యామిలీని తీసుకెళ్ళాను అని చెప్పారు అదొక గొప్ప హ్యాపీ మూమెంట్ గా నేను రిసీవ్ చేసుకుంటున్నాను యు నో మీకు తెలుసు ఈ రోజుల్లో పెద్దవాళ్ళు థియేటర్కి రావడమే చాలా గొప్ప విషయం అలాంటిది ఒక పెద్దవాళ్ళు ఓ 50 ప్లస్లో ఉన్న వాళ్ళు సినిమాకు వచ్చి చూడటమే కాకుండా తిరిగి మళ్ళీ ఫ్యామిలీస్ తీసుకెళ్ళడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే ఇంకొక ఒక అచీవ్మెంట్ నేను రిసీవ్ చేసుకుంది ఏంటంటే యూత్ చూసి ఫ్యామిలీస్ని తీసుకెళ్లారు ఇంక ఇంతకు మించి సక్సెస్ ఎమోషనల్ హిట్ అని చెప్పడానికి ఇంతకు మించి నేను ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పడానికి ఇంకే లేదు సో చాలా పాజిటివ్గా ఉంది నేను కేవలం ఇంట్లో ఇళ్లలో వంటింటి దగ్గరే అలా పరిమితమైపోయి టీవీలో చూసుకుంటూ గడిపేస్తున్నటువంటి వాళ్ళు లేడీస్ని థియేటర్కి రప్పించే ప్రయత్నం ఎన్నో ఏళ్ళు ఏంటో తప్ప వాళ్ళు థియేటర్కి వచ్చే చోటు వాళ్ళని ఒక ఎమోషనల్గా థియేటర్కి రప్పించాలి ప్రయత్నమే చేశాం అది ఈరోజు మంచి విజయం సాధిస్తున్నందుకు ఐ వెరీ 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 హ్యాపీ థ్యాంక్ యూ ఇదే విజయవంతంగా ముందుకు వెళ్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనుకుంటున్నాము ఐఎమ్ వెరీ హ్యాపీ అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా మీకు ఫర్దర్ ఏంటంటే మాటలు చెప్పలేకపోతున్నాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చాలు ఈ సక్సెస్ అలా ఎంజాయ్ చేసినందుకు మంచి రిజల్ట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఇలాగే మంచి చిత్రాలు తీసుకుంటూ నేను ముందుకు వెళ్తానని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఒక ఇంటి చూసి థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మార్నింగ్ షో కూడా వెళ్ళడం జరిగింది అలాగే ప్రెస్ సోదరులు అందరూ కలిసి కూడా నిన్న మార్నింగ్ చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది చాలా మంచి సినిమా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యూత్కి అటు లేడీస్కి అందరికీ కనెక్ట్ అయ్యే ఫిలిం తీశారు చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు అని చెప్పేశారు ఈ సినిమా ఫస్ట్ టైం డైరెక్షన్ లాగా ఉండదు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా గురు పవన్ ఈరోజు పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి చేసిన ఆ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో చేయడం జరిగింది ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేసుకుంటూ వెళ్ళిన విధానం కానీ ఆ డ్రైవ్ కానీ అలాగే లొకేషన్స్ అందమైన లొకేషన్స్ కులు మనాలి అండ్ లే లడాక్ చూడని వాళ్ళు ఈ సినిమా చూసి ఓహో లడాక్ ఎలా ఉంటుందా కులు మనాలి ఎలా ఉంటుందా అనే ఫీలింగ్ తీసుకొచ్చారు ఈ సినిమాతో నిన్నటి నుంచి నిన్న మధ్య మార్నింగ్ షో కంటే నాకు తెలిసి ఎందుకంటే ఈ పాండమిక్ ఇంకా ఉందా లేదా అన్నట్టు పొద్దు మార్నింగ్ షో కొంచెం తక్కువగా ఉన్నా సరే మ్యాట్నీ నుంచి కలెక్షన్స్ పెరగడం ఫస్ట్ షో కలెక్షన్ పెరిగిన తర్వాత మాకు చాలా హోప్ వచ్చింది డెఫినెట్గా ఇది మంచి సినిమా అందరూ వచ్చి చూడండి డెఫినెట్గా నేను చెప్తున్నాను చూసిన వాళ్ళు ఎవ్వరూ అందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వేర్ వెరీ హ్యాపీ చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ ఒక విజయం వచ్చింది అలాగే సుమంత్ అశ్విన్ భూమిక గారు ధాన్య హోప్ వీళ్ళందరూ కూడా ఎవరి పార్ట్ వాళ్ళు చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నాం సో థ్యాంక్స్ టు ఆడియన్స్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే నిన్న నాకు చాలా నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ వచ్చినాయండి అందరూ కూడా చూసి వాళ్ళు సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అయ్యారని చెప్తున్నారు లాస్ట్ 45 మినిట్స్ కానివ్వండి వారి ఇమోషన్స్ కానివ్వండి లొకేషన్స్ జర్నీ డైరెక్షన్ పాటలు అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేశారండి సో ఫ్రాంక్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ నిన్నటి వరకు ఐ వాజ్ లిటిల్ నర్వస్ అంటే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సో ఏంటి యునో పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా చూస్తారు ఏంటి అనేది బట్ ఐ ఫెల్ట్ వెరీ ఇమోషనల్ వెన్ ఐ గాట్ దోస్ ఫోన్ కాల్స్ సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అందరూ ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము ఈ ప్రాజెక్ట్ మీద ఆ కష్టం అంతా ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అండి నౌ బికాజ్ అప్రిసియేషన్ వచ్చినప్పుడే మాకు జోష్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఇంకా బాగా చేయాలి మంచి మంచి సినిమాలు చేయాలని ఒక జోష్ వస్తుందండి సో నిన్న దాంతో ఒక చాలా మంచి జోష్ వచ్చింది నెక్స్ట్ ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ చేయాలని ఒక చాలా ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందండి సో ఇదంతా కూడా నేను థియేటర్లో ఈ సినిమా చూసినప్పుడు నాకేమర్థమైందంటే ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేము ఎడిట్ స్వీట్లో మాకు వీల్ హ్యావ్ 40 ఇంచ్ 46 ఇంచ్ టీవీస్ ఉంటాయండి
బట్ ఆ థియేటర్లో అందరితో చూసి చూసినప్పుడు ఆ డాల్బీ అట్మోస్ సౌండ్తో ఆ లొకేషన్స్ కానివ్వండి అవన్నీ ఇట్ వాజ్ స్పెక్టాక్యులర్ ఐ థింక్ థియేటర్లో ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ అండ్ డిఫరెంట్ యానిమల్ సో అందరూ ఆడియన్స్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా చూస్తున్నారు సో వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ బిగ్ సక్సెస్ వీఆర్ రియలీ రియలీ హ్యాపీ మంచి ఇమోషనల్ హైట్ అయినందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ నేను వర్క్ చేసిన మా టెక్నీషియన్స్ అందరికీ ఇంక్లూడింగ్ గురు పవన్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు వారి ప్రొడక్షన్ హౌస్ మన మహేష్ గారు వారు నా కోస్టార్ శ్రీకాంత్ గారు కానీ భూమిక గారు అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి సో వెరీ హ్యాపీ ఐమ్ ఫీలింగ్ వెరీ ఇమోషనల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ ఇట్ అ బిగ్ సక్సెస్ ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ద డే వీ స్టార్టెడ్ ఎట్లా అంటే ఒక కొత్త సినిమా ఒక కొత్త డిఫరెంట్ సినిమా మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి ఇక్కడ రెగ్యులర్ టెంప్లేట్ సినిమాస్ ఉన్నాయని ఒక కొత్త ప్రయత్నం చేద్దామని ప్రొడ్యూసర్ గారు నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు గురు కూడా ఎంతోమంది కమర్షియల్ డైరెక్టర్స్ దగ్గర నేను అబౌట్ 15 ఇయర్స్ వర్క్ చేశాడు అయినా కూడా అతను ఒక డిఫరెంట్ పాయింట్ పట్టుకొని దీన్ని చెప్పాలి ప్రేక్షకులు కానీ ట్రై చేస్తున్న టైంలో కలిసి ఇద్దరం జర్నీ చేశాడు లైక్ ప్రొడక్షన్ హౌస్ అండ్ డైరెక్టర్ కలిసి జర్నీ చేసి మాతో పాటు నమ్మి అంటే ఈ కొత్త పాయింట్ని రెగ్యులర్ సినిమాగా కాకుండా మాతో పాటు నమ్మి జర్నీ చేసిన మా టెక్నీషియన్స్ కానీ మా యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ అండ్ భూమిక గారు కానీ ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇన్ దిస్ పాయింట్ ఈ సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఈ సబ్జెక్ట్లో ఉంది అని వాళ్ళందరూ నమ్మి ఫస్ట్ లాక్డౌన్ ముందు సినిమా స్టార్ట్ చేసినప్పటికి కూడా ఫస్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ అండ్ తర్వాత ఒక షెడ్యూల్ లడాక్లో వెళ్ళి బ్యాక్ రావడం మళ్ళీ సెకండ్ లాక్డౌన్ ఎఫెక్ట్ ఇవన్నీ దాటుకొని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంటే అనుకున్నది గోల్ అంటే సినిమా తీసి జనాలను రిలీజ్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టాస్క్ అని నేను నమ్ముతున్నాను ఎస్పెషలీ ఫర్ న్యూ ప్రొడ్యూసర్స్ లైక్ అస్ ఫస్ట్ సినిమా మాకు ఇది దాంట్లో 2 లాక్డౌన్స్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే వీ కుడ్ హావ్ డూ అంటే మేము ఒక రెగ్యులర్ టెంప్లేట్ సినిమా తీసుకొని కమర్షియల్ సినిమా తీసేస్తే మాకు డబ్బులు వచ్చేసేది ఈజీ దట్స్ ఈజీ కేక్ వాక్ ఫర్ అస్ కానీ స్టిల్ ఆ రెగ్యులర్ పాత్రలో వద్దు మనం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని దీన్ని ఎంచుకొని దీంట్లో ఇన్ని 1000 ప్రయాసాలు పడి నియర్ అబౌట్ 50 డేస్ అవుట్డోర్ షూట్స్ మీరు సినిమా చూసినట్లయితే కూడా ఏ లొకేషన్లో కూడా నాట్ ఈవెన్ మోర్ దాన్ 1 or 2 డేస్ కానీ ఎక్కువ షూట్ చేయలేదు అన్ని డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ ఇది అండ్ ఈ జర్నీలో ఈ మూవీ జర్నీలో వీ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి లే లడాక్ వరకు వీ ఎక్స్ప్లోర్ ద థింగ్స్ లొకేషన్స్ కానివ్వండి అక్కడ లోకల్ ఉన్న కల్చర్ కానివ్వండి అన్నీ తెలుసుకొని చూసి అండ్ ప్రేక్షకులకు కూడా అదే చూపించాలనేసి ప్రయత్నంలోనే ఈ సినిమా చేయడం జరిగింది అండ్ ఎవరైతే సినిమా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కొత్త కంటెంట్ సంథింగ్ రెగ్యులర్గా కాకుండా కొత్తగా చాలా బాగా చేశారు కొత్త ప్రొడ్యూసర్స్ అయినా కొత్త డైరెక్టర్ అయినా కూడా ఆ సబ్జెక్ట్ని డీల్ చేసిన విధానం గురు పవన్ కానీ దో ఈజ్ ఒక డెబ్యూ డైరెక్టర్ ఇట్స్ 4 ఇండివిజువల్ క్యారెక్టర్స్ లీడ్ క్యారెక్టర్స్ ఉంటారు వాళ్ళందరినీ కనెక్ట్ చేసి ప్రాపర్గా ఎవరికి ఇంపార్టెన్స్ తగ్గకుండా తీసుకెళ్ళడం స్క్రీన్ ప్లే వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకెళ్ళడం కూడా చాలా అద్భుతంగా డీల్ చేశారు అండ్ ఎస్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ వీఆర్ ఆల్సో గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్ ఫర్ ప్రొడక్షన్ వాల్యూస్ వీ హోప్ వీ ప్రామిస్ దట్ దీనికన్నా బెటర్ కంటెంట్ మంచి కంటెంట్ తెలుగు ప్రేక్షకులకి అందిస్తాం మా ప్రయత్నం ఇక్కడితో మొదలైంది ఇంకా జర్నీ ఇంకా అహెడ్ చాలా ఉంది ఇంకా బెటర్గా ఇక్కడ నేర్చుకున్న కొన్ని లెసన్స్ కూడా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెటర్ కంటెంట్ ఇస్తాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి మా కార్యక్రమం కిందకు వచ్చారు విజయవంతం చేశారు థ్యాంక్ యూ సో మచ్ 1 గంట వరకు కూడా వివిధ జిల్లాల నుంచి ఫోన్లు చేశారు సార్ మీ సినిమా చాలా బాగా చేశారు అని చెప్పి దాంట్లో కొన్ని సంఘటనలు చెప్తుంటే మాకే మేము అంత అద్భుతంగా చేసాం అన్న ఫీలింగ్ కలిగింది తూర్పుగోదావరి నుంచి ఫోన్ చేసి కొంతమంది థియేటర్ నుంచి వచ్చేటప్పుడు ఏడ్చారు శ్రీకాంత్ గారు ఒక సీన్లో చనిపోతారు సార్ నాకు చాలా బాగా భావోద్వేగానికి గురయ్యాను సార్ నేను అన్నారు నాకు చాలా ఆనందం కలిగింది ఓహో ఒక సగటు ప్రేక్షకుడిని మనం మెప్పించగలిగామని చెప్పి అలాగే హీరో గారు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటారు హీరో గారి తల్లి ఒక సందర్భంలో చెప్తుంటుంది మనమే మన పిల్లోడిని సరిగా అర్థం చేసుకోలేదేమో అండి ఇప్పుడు వాడు సమాజంలో హీరోగా ఉన్నాడు అని చెప్పి
ఒక యువకుడిని ఏ విధంగా చూపించాలో, సమాజం ఏ విధంగా చూస్తుందో, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా అర్థమైందని చెప్పి ఇంకొక ప్రేక్షకుడు చెప్పారు. అలాగే భూమిక గారి పాత్ర గురించి నలుగురైదురు ఫోన్ చేశారు. ఒక మధ్యతరగతి మహిళ ఈ రోజుల్లో ఏమైనా సాధించగలదా, ఇంకా పెళ్ళైన తర్వాత వంటింటికే అంకితం అయిపోవాలా అని కాకుండా తన లక్ష్యాలని, తన తండ్రి యొక్క లక్ష్యాలని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని లక్ష్యంతో తీసింది చాలా అద్భుతంగా నచ్చింది సార్ అని చెప్పి చెప్పారు. అలాగే మనం ఈ రోజులో చూస్తున్నాం యువత అమ్మాయిలు కొంచెం ప్రేమలో ఫెయిల్ అవ్వటం, జీవితాన్ని పాటు చేసుకోవటం, అలా కాకుండా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, తన ముందు ప్రేమించిన వ్యక్తి కాకపోయినా తర్వాత అన్నా సరే ఇంకో ఆల్టర్నేటివ్తో మనం ముందుకు వెళ్ళాలి అని ఆ అమ్మాయి ముందుకు తీసుకెళ్లే విధానం చాలా బాగుందని చెప్పి కొంతమంది ఫోన్ చేశారు. ఇవన్నీ మీకు ఏదో మామూలుగా చెప్తున్నాయి కాదండి, నిన్న వచ్చిన రిపోర్ట్స్ ఐఎండిబి రిపోర్ట్ కూడా 9.5 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని చాలా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ ట్విట్టర్ అందరిలో కూడా ఎమోషనల్ హిట్ అయింది సినిమా, చాలా అద్భుతంగా తీశారు అని చెప్పి చేశారు. దయచేసి ఈ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందు గలదు అంది గలదని సందేహం వలదు, ఎందింది వెతికినా అందిందే కలదు ఆ బ్రహ్మ అన్నారు. నందిని పంది చేయాలన్నా, పందిని నంది చేయాలన్నా ఈ రోజులో మీడియా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంతవరకు ఈ సినిమాని మీరు చాలా అద్భుతంగా మాకు కృషి చేశారు. దయచేసి ఒక మంచి చిత్రాన్ని మిగిలిన తెలుగు ప్రేక్షకులకు అందించడానికి మీ సహాయ సహకారాలు కూడా మాకు కావాలి కాబట్టి ఇటువంటి కొత్తగా వచ్చే నిర్మాతల్ని, కొత్తగా వచ్చే డైరెక్టర్ని, మళ్ళా కొత్తగా వచ్చే టీంని అందరినీ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మీడియా మిత్రులందరినీ వేడుకుంటూ తెలుగు ప్రేక్షకులకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.